హాయ్ అండి అందరికీ. బియ్యం పిండితో చేసే కారపప్పలు అండి. మా తెలంగాణలో మేము కారపప్పలు అంటాము. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బియ్యం పిండి కేజీన్నర తీసుకోవాలండి. అది మేము రేషన్ బియ్యం పట్టించిన నేను. ఒక గిన్నెలో బియ్యం పిండి కేజీన్నర తీసుకున్నా. దాంట్లో జీలకర్ర అండి, ఒక స్పూన్ జీలకర్ర. వామండి, మనం చేత్తోని జీలకర్ర ఇచ్చి వామ్ వేయాలి ఒక స్పూన్. అది కూడా పసుపు అండి, ఒక స్పూను, ఒక చిన్న స్పూను పసుపు. కారం అండి, మనం కారం బట్టి ఎక్కువ తినవాలి ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తున్నా. సాల్ట్ అండి, మనకి టేస్టీ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు అండి, ఫ్రెష్గా కడుక్కొని కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అల్లం వెళ్ళిపోయి అప్పటికప్పుడు దంచుకున్నా, అప్పటికప్పుడు దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక 4-5 వెల్లిపాయలు, ఒక చిన్న గడ్డ అల్లం నూరుకున్న అందులో వేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలపాలి. కలిసే వరకు మొత్తం కలపాలండి. దాంట్లో వేడి నీళ్ళండి, నేను వేడి చేసి వాటరు వేడి చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. వేడి నీళ్ళు వేయాలి, మామూలుగా వేడిగా ఉండాలి. కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుతూ ఉండాలి. చేయగలుగుతుందండి, జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఒక స్పూన్ తీసుకొని కలపాలండి ఫస్ట్, ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి చేయగలుగుతుంది. కొన్ని కొన్ని పోసుకుంటా స్పూన్తోని కలుపుతూ ఉండాలండి. ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ మొత్తం కలపాలి. లాస్ట్కి కలిపినాక గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉండద్దు పిండి. అలా గట్టిగా ఉండాలి, మూత పెట్టేయాలండి. ఈలోపు కరపప్పలకి ఎలా చేయాలంటే మిషన్ ఉంటుందండి. ఫస్ట్ ఒక చిన్న టవల్ కింద వేసుకొని కరపప్పలు ఒత్తేది ఇలా కవరు పెట్టుకొని చేసుకోవాలి. ఆయిల్ అండి, ఒక కడాయి పెట్టుకున్న, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి, ఎందుకంటే నూనె మాత్రం పీల్చుకోదు అప్పలకి. దేంట్లకైనా నేను సన్ఫ్లవరే వాడతా. సన్ఫ్లవర్తోని అప్పలు చాలా బాగుంటాయండి. కేజీ నూనె పట్టింది. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి అది. ఈలోపు మనం అది వేడే లోపు మనం కొన్ని రౌండ్లు చేసుకొని కారపప్పల్లాగా ఫ్రెజ్ చేయాలి. కొంచెం చేతికి నూనె రాసుకొని మనకి కావాల్సినంత ఉండలు చేసుకోవాలి రౌండ్గా. సైజును బట్టి అండి, అలా కొన్ని రౌండ్లు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా కొన్ని కొన్ని చేసుకొని ఆ పేపర్ మీద నూనె రాయాలండి. 2 సార్లు ఆయిల్ రాసి ఒక్కొక్కటి ఫ్రెజ్ చేస్తూ ఆ క్లాత్ మీద వేయాలి. జాగ్రత్తగా తీసుకొని ఆ క్లాత్ మీద వేయాలండి. అలా కొన్ని కొన్ని అలానే అన్నీ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 5-6 చేసుకొని చేస్తానండి. మా పక్కన మా వదిన చేస్తుంది రౌండ్లు, ఎందుకంటే మనం అప్పలు చేసేటప్పుడు 2 కంపల్సరీ ఉండాలండి. కొన్ని ఎక్కువ చేసుకుంటాం కదా, 2 కేజీలు 3 కేజీలు చేసుకున్నప్పుడు కంపల్సరీ 2 ఉండాలండి అప్పలు చేసేటప్పుడు. ఆడ ఆయిల్ కూడా వేడెక్కింది.
అయినాయండి 5-6. ఫ్రెజ్ చేసి ఆయిల్ పోసుకో ఆయిల్ వేసుకోవాలి. జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. నూనె మీద పడకుండా జాగ్రత్త సైడ్ వెంబటి వేసుకోవాలి. మనం స్టవ్ పైన ఉండి కింద పెట్టుకొని కింద కూర్చొని చేసుకోవాలండి. ఎక్కువ మనం 2 కేజీలు 3 కేజీలు అప్పలు తీసుకుంటాం కదండి, కింద పెట్టుకొని మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే చాలాసేపు నిలబడలేము కాబట్టి కింద కూర్చొని చేసుకోవాలండి. అలా 5-6 వేసుకొని అటు ఇటు తిప్పుకుంటా బాగా కాలవనివ్వాలి అప్పలు. 5 అన్నీ ఒకేలాగా కాల్చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి తీసుకుంటా ఆయిల్ అంతా వంచేయాలండి. ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అన్నీ ఒకే లేవలేగా అలానే అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటా చేసుకోవాలి. అలా మనం పండగలు ఏమైనా పండగలు వచ్చినప్పుడు ఇలా బియ్యం పిండితో చేసుకోవాలండి కారపప్పలు. చాలా పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారు. ఇట్లా 5-6 వేసుకొని కాల్చేసుకొని ఒక ప్లేట్లు వేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఆయిల్ అంతా పోయే వరకు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కింద కూర్చొని అలా చేసి ఎంతసేపు అయినా ఎన్ని కారపప్పలైనా చేయొచ్చండి. మనం వేసినాక ఎమ్మటే అటు ఇటు అనద్దు, ఇరిగిపోతాయి. ఆయనేయండి ఒక టిఫిన్ నిండా అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అలా క్రిస్పీలా ఎలా చుంచితే ఇలా క్రిస్పీ అవుతున్నాయి చూడండి, చాలా టేస్టీగా. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు, చాలా టేస్ట్గా ఉంటాయండి. చేస్తుంటేనే మేము తినేసినాం, మా పిల్లలు నేను తినేసినాం. అంత టేస్ట్గా ఉన్నాయండి, కరకరాలు ఆడుతున్నాయి, చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.